నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. మెగాస్టార్ చిరంజీవి గారి సైరా సినిమా గురించి కొన్ని దుర్మార్గపు మీడియాలు చాలా దారుణంగా రాస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఒకప్పుడంటే మీడియా ఏదంటే అది ముందుకెళ్ళేది. ఇవాళ సోషల్ మీడియా కూడా ఒకటి ఉందన్న విషయాన్ని వాళ్ళకు కూడా తెలుసు. బేసిక్గా చిరంజీవి గారు వచ్చే టైంకి కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు ఇలాంటి హేమాహేమీలు, అలాగే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు కూడా ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు లాస్ట్ సినిమాలు చేస్తామని ఉన్నారు, కానీ వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత వీళ్ళందరినీ దాటుకొని చిరంజీవి గారు ఎంతో కష్టపడి నెంబర్ వన్ స్థానాన్ని ఆక్యుపై చేశారు. వాళ్ళందరూ సూపర్ ఫామ్లో ఉన్నప్పుడు కూడా, ఆ తరువాత చూసుకుంటే చిరంజీవి గారు సమకాలీకులు అయినటువంటి నాగార్జున గారు, బాలకృష్ణ గారు, మోహన్ బాబు గారు, వెంకటేష్ గారు, రాజశేఖర్, వీళ్ళందరితో కూడా దరిదాపుల్లో కూడా లేకుండా స్టార్డమ్ని, నెంబర్ వన్ స్థానాన్ని దాదాపు ఆయన ఉన్నంతకాలం ఏ హీరో కూడా ఆయన్ని టచ్ చేయలేనంతగా. అప్పుడప్పుడు కొందరు హిట్లు కొడతారండి, ఆయనతో పాటు రిలీజ్ అయిన సినిమాలు కూడా కొన్ని హిట్లు కొడతారు. కొట్టినంత మాత్రాన వాళ్ళు ఆయనతో ఈక్వల్ అని కాదు, ఆయన్ని మించి వెళ్ళిపోయారని కాదు, కొడతారు. కొన్ని మంచి హిట్లు పడ్డాయి, మనం అప్రిషియేట్ చేస్తాం ఖచ్చితంగా. కానీ ఎప్పుడు కూడా మనం వాళ్ళని తక్కువగా మాట్లాడలేదు. చిరంజీవి గారి గురించి మీడియాలు కొన్ని ఎంత దారుణంగా రాస్తున్నారంటే సైరా సినిమా గురించి, అది చాలా అది సరే. ఆయన ఉన్నంతసేపు చిరంజీవి గారిని కొట్టిన వాళ్ళు ఎవరండి? కొట్టిన వాళ్ళు ఎవరిని ఉన్నారా? చిరంజీవి గారిని ఆయన ఉన్నంతసేపు కొట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? 2008 రాజకీయ పార్టీ పెట్టినాక, ఆయన బయటికి వెళ్ళిపోయినాక మగధీరా సినిమాతో ఆయన రికార్డ్స్ బ్రేక్ అయినాయి. అప్పటి వరకు ఏ రికార్డు బ్రేక్ చేయాలి అంటే, అది ఒక హీరో కాదు, ఒక డైరెక్టర్ మాత్రమే చిరంజీవి గారిని ఆక్యుపై చేసి నెంబర్ వన్ స్థానానికి వెళ్ళగలిగారు. కానీ ఒక రాజమౌళి గారు ఒక బాహుబలి 1, బాహుబలి 2తో చిరంజీవి గారిని బీట్ చేయగలిగారే కానీ, ఈ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని ఇలాంటి వాళ్ళు ఉన్న జనరేషన్లో కూడా చిరంజీవి గారి దరిదాపుల్లో కూడా ప్రభాస్ గారు ఎవరు కూడా వెళ్ళలేకపోతున్నారు. ఒక టాలీవుడ్లో ఏ ఒక్కరు కూడా, నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడలేదండి, ఏ ఒక్కరు కూడా చిరంజీవి గారి స్థానాన్ని ఆక్యుపై చేసే లెవెల్కి ఎవరు వెళ్ళలేకపోతా ఉన్నారు కదా. మరి సిగ్గు లేకుండా ఆగ్రహం తెప్పించేటువంటి అలాంటి కథనాలు ఆ మీడియాలో, చాలా మీడియాల్లో రాయడం అనేది నిజంగా సిగ్గు చేటు. వాళ్ళకి సిగ్గు లేదా అని చాలా ఆవేశంగా ఉన్నా, అదుపులో పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నా. 3 జనరేషన్స్లో కృష్ణ, శోభన్ బాబు గారు, కృష్ణరాజు ఇలాంటి జనరేషన్ అయితేనేంటి, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, రాజశేఖరు, మోహన్ బాబు గారు ఇలాంటి జనరేషన్లు అయితేనేంటి, ఇప్పుడున్న జనరేషన్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, బన్నీ, ఈ జనరేషన్లో ఎవరికైనా ఛాలెంజ్, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరికైనా ఛాలెంజ్. టాలీవుడ్లో చిరంజీవి గారు అడుగు పెట్టేదాకా కరెక్ట్, ఓన్లీ తెలుగు సినిమాల గురించి మాట్లాడుతున్నా, నాన్ బాహుబలి తెలుగు సినిమాలు. ఎవరన్నా 100 కోట్ల మార్కెట్ దాటగలిగారా అండి? ఖైదీతో చిరంజీవి గారు దాటగలిగారు, తర్వాత రంగస్థలంతో వాళ్ళ అబ్బాయి దాటగలిగారు, ఈ రోజున మళ్ళీ అన్ని రికార్డ్స్ చిరంజీవి గారు కొట్టగలిగారు. ఇంకొకటి కొట్టగలిగాడా? 100 కోట్లు మార్కెట్ ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు, ఎవరికైనా ఉందా? మరి చిరంజీవి గారి గురించి అంత నీచంగా రాయాల్సిన అవసరం ఏంటి? అది మిమ్మల్ని, మీ ఛానల్స్ని తప్పు పట్టడానికి కాదు, ప్రజల్లో అవేర్నెస్ ఇవ్వడానికి. ఆ రికార్డ్స్ నభూతో న భవిష్యత్. ఒక హీరోగా చిరంజీవి గారు ఉన్నంతకాలం, సినిమాల్లో యాక్టివ్గా ఉన్నంతకాలం ఏ ఒక్కరు కూడా ఆయన రికార్డ్స్ని బ్రేక్ చేయలేరు. నాన్ బాహుబలి, రాజమౌళిగా ఒక డైరెక్టరో, ఒక ప్రొడ్యూసరో కొట్టగలరేమో, కానీ హీరోగా ఏ ఒక్కరు కూడా చిరంజీవి గారి దరిదాపుల్లోకి రాలేరు, కొట్టలేరు. ఈ వయసులో సినిమా అంటే స్క్రీన్ ముందు నుంచొని 4 డైలాగులు చెప్పేసి ఊరికే హావభావాలతో హే హే అని డైలాగులు చెప్పుకుంటా, మనం కూడా మాట్లాడుకుంటా ఫైట్ చేస్తూ ఉంటే అయిపోదు కదండి. కత్తి యుద్ధాలు చేయాలి, గుర్రపు స్వారీలు చేయాలి, ఫైట్స్ చేయాలి, డాన్సులు ఇరగొట్టాల, ఎన్నో ఎన్నో ఉంటాయి, ఎన్నో ఎన్నో భయంకరంగా చేయాల్సినవి ఉంటాయి, వాడే నిజమైన హీరో అవుతాడు. అవన్నీ చిరంజీవి గారు చేయగలరు, 64 ఏళ్ళ వయసులో కూడా ఆయన చేస్తున్నారు.
ఇన్స్పిరేషన్గా తీసుకుందాం, ఒకరినొకరు విమర్శించుకోవడం కాదు. మీకు చేతనైతే, మీకు చేతనైతే మీరు కూడా సపోర్ట్ చేయండి, మంచి సినిమాలు మీరు తీయండి, మేము సపోర్ట్ చేస్తాం, మిమ్మల్ని మేము విమర్శించం. మీ హీరోలకు చెప్పండి, మీ ఛానల్స్ ఏ హీరోలు అయితే సపోర్ట్ చేస్తున్నాయో ఆ హీరోలకు చెప్పండి. చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఏంటంటారు, చిరంజీవి గారు కత్తి యుద్ధాలు చేయలేడు, ఆ టైంలో ఆయన వచ్చిన టైంలో డ్యాన్సులు వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి అటు వెళ్ళలేదు, చేశారు. ఎవరన్నా బీట్ చేయగలరా ఒక హీరోగా? కత్తి యుద్ధాలు చేశారు, బీట్ చేయండి చూద్దాం, బీట్ చేసి అప్పుడు మాట్లాడండి. మీ ఛానల్స్ మీరు చిరంజీవి గారిని ఎప్పుడు చూసినా తక్కువ స్థాయిలో మాట్లాడేలాగా పెట్టడం మీ సంస్కారానికి చెల్లింది. యా గౌతమ్ ఆదిత్య, చిరంజీవి గారి రికార్డ్స్ బ్రేక్ చేయాలి, చిరంజీవి గారిని వాళ్ళకి చేతగాక చిరంజీవి గారి గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా ఒక యూనిటీగా ఉండండి. మీడియా నిజంగా ఎంత తొక్కాలో, కొన్ని మీడియాలండి ఎంత తొక్కాలో అంత తొక్కే రకంగా ముందుకెళ్తుంది. వాళ్ళకి ఏం చేయాలి, సోషల్ మీడియాలో మనకున్న ఆయుధం సోషల్ మీడియాలో మనం విస్తృతంగా మెగాస్టార్ని ఎవడే తొక్కుతున్నాడే అవన్నీ అబద్ధాలు. మనం నీతి నిజాయితీగా ఉంటాం కాబట్టి ఆయన అభిమానులుగా మనం ఏం చెప్తున్నామో అది కూడా ప్రజలకి రీచ్ అయ్యేలాగా చేయాల్సిన బాధ్యత మన మీద కూడా ఉందని చెప్పి మీ అందరికీ నేను చెప్తా ఉన్నా. అందరూ చిరంజీవి గారి అంటే రామ్ చరణ్ గురించి అవ్వచ్చు, చిరంజీవి గారి గురించి అవ్వచ్చు, ఎక్కడైతే నెగిటివ్గా కావాలని మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళని మనం ఏదో చేసేద్దాం అనుకుంటున్నారు. ఏమన్నా చేయగలిగారా చిరంజీవి గారిని, ఆయన స్థాయి తగ్గించగలిగారా? మీ మీడియా ఉంది కాబట్టి మీడియాలో ఆయన స్థాయి తక్కువ మాది ఎక్కువ అని మీరు చూపించుతూ ఉన్నారు, కానీ నిజంగా తగ్గించగలిగారా? ఆయన అభిమానులు నాలాంటి వాళ్ళని ఆయన నుంచి దూరం చేయగలిగారా, ఆయన నుంచి దూరం చేయగలిగారా అంటున్నా, చిరంజీవి గారి నుంచి దూరం చేయగలిగారా? చేయండి చూద్దాం, అది మీ వల్ల అవ్వదు. ఒకసారి ఆయన అభిమాని అంటే ఈ గుండెకాయ ఉన్నంత వరకు కూడా ఆయన అభిమానిగానే ఉంటాడు. ఈ గుండెకాయ ఉన్నంత వరకు చిరంజీవి గారిని అంత అభిమానిస్తాం మేము. మా అన్నయ్య చిరంజీవి గారు మంచి వ్యక్తి, ఏ ఒక్కరిని ఒక్క మాట అంటారు, సంయమనంతో అందరినీ కలుపుకుపోయే మంచి మంచి గుణవంతుడు మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి వ్యక్తికి ఎప్పుడూ మేము రుణపడి ఉంటాం, ఎప్పుడు మేము అభిమానులుగా ఉంటాం. మా అదృష్టం హ్యాట్స్ ఆఫ్ అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి గారు ఇదే ఎనర్జీతో మేమున్నాం, మీకు ఎవడో ఏదో అంటాం కాదు, మేము మీకున్నాం, మీ తోడు ఉన్నాం, మీ తోడుగా ఉంటాం. మేము మీ కష్టానికి ప్రతిఫలం మేమే, మా కోసం మీరు కష్టపడుతున్నారు, మా కోసం మీరు సినిమాలు చేస్తున్నారు, అలాగే ఉండండి, మా కోసం చేయండి, మా కోసం మున్ముందు ఇంకా 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 మీరు పోరాడాల్సిందిగా నేనైతే కోరుతా ఉన్నా. ఒక అభిమానిగా మీ వీరాభిమానిగా నేను కోరుతా ఉన్నాను. సో మీరు అదంతా ఇలాంటివి మీరు పట్టించుకోరు మాకు తెలుసు, సేమ్ టైం మా కోసం మీరు ఇంకా కష్టపడండి, ఇంకా సినిమాలు తీయండి, ఇంకా మీరు ఎక్కడో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీకు మంచి ఆరోగ్యం అన్నీ ఇవ్వాలి అని చెప్పి అన్నయ్య, మన సోషల్ మీడియాలో అయితే యాక్టివ్గా ఉండాలండి, ఎందుకంటే చిరంజీవి గారి గురించి చాలా ఛానల్స్ చాలా రకాలుగా నెగిటివ్గా వాళ్ళు కావాలని ప్రాపగండా చేస్తూ ఉన్నారు. సైరా ఇన్ని కోట్లే వచ్చింది, సైరా అక్కడ నష్టం వచ్చి తెలుగు టాలీవుడ్లో మొత్తం బ్రేక్ ఈవెన్కి వెళ్ళిపోయింది, వెళ్ళిపోతుంది, ఈ వీకెండ్కి బ్రేక్ ఈవెన్కి వెళ్తుంది, ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళిపోతుంది, సూపర్ హిట్ టాలీవుడ్లో, నబ్బుతో నా భవిష్యత్. ఏ ఒక్క హీరోకైనా టాలీవుడ్లో ఇప్పట్లో కొట్టండి చూద్దాం. రాజమౌళి గారి సినిమాలు ఆయన డైరెక్టర్ బ్రాండ్ ఎలాగో పడిపోయింది, ఆయన సినిమాలు మనకి లెక్కలేవు. ఓన్లీ ఒక హీరోగా ఎవరన్నా కొడతారా, కొట్టండి చూద్దాం, మీ టాలెంట్ నిజంగా మెచ్చుకుంటాం, ఓ హీరోగా కొట్టండి. అంతేగాని మనం చిరంజీవి గారిని వీళ్ళు ఇచ్చేస్తా తొక్కుతా ఉన్నట్టు ఇచ్చేస్తే అవుతుందా అండి, అది అవుతాయా? అవు కదా. ఏంటది గాయపడిన అకౌంటా అంటే
సో సోషల్ మీడియాలో మెగా అభిమానులు అందరూ కూడా బాగా యాక్టివ్గా ఉండండి, ఉండాలి. మనం సోషల్ మీడియాని ఆయుధంగా చేసుకొని మెగాస్టార్ గురించి ఎవరన్నా తప్పుగా చెడుగా మాట్లాడితే వారి కౌంటర్ ఇద్దాం, వారి వేలోనే కౌంటర్ ఇద్దాం. మనం తప్పు చేయట్లేదు, సో మనం భయపడాల్సిన అవసరం అసలు లేదు. కొడదాం, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.